ప్రభుత్వం నూతనంగా పెట్టిన ఆదరణ పథకం గురించి. పార్వతీపురం డివిజన్ గరుగబెల్లి మండలం కొత్తపల్లి గ్రామంలోని చేపల చెరువు దగ్గరకు మన ట్రూట్నెస్ వారు వెళ్లడం జరిగింది. అక్కడ చేపలు పెంచే జాలర్లు ఉన్నారు. వారు మన ట్రూట్నెస్ వారితో కాసేపు మాట్లాడారు. మన ట్రూట్నెస్తో మాట్లాడుతూ, మేము సంవత్సరం పాటు ఈ చెరువులను లీజుకు తీసుకొని చేపలు పెంచుకుంటూ జీవనం సాగిస్తాం. ఇప్పుడు అధిక వర్షాల కారణం చేత చెరువులోని నీరు ఎక్కువయ్యి బయటకు పోతుంది. దానితో పాటు చేపలు కూడా బయటకు పోతున్నాయి. వాటి వల్ల మాకు నష్టం కలుగుతుందని చెప్పారు. చెరువుల నుండి చేపలు పోకుండా ఉండడానికి మా దగ్గర చేపలు పట్టే వలలు, మంచి కయ్యలు ఉండాలి. అలాగే చాలా పనిమెట్లు ఉండాలని, కానీ అవి కొన్నిటికు మాకు స్తోమత సరిపోదని చెప్పుకున్నారు. ఇటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆదరణ పథకంను ఏర్పాటు చేసింది. దానివల్ల చెరువు ద్వారంతా లాభం పొందుతున్నారని, ఎవరికి కావాల్సిన పనిముట్లు వాళ్లకు అందేలా ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇంకా మంచి పథకాలు పెట్టాలని చెప్పారు. మాకు ఏవైనా సమస్యలు ఉన్నా అవి మీ ద్వారా ప్రభుత్వానికి చేరేలా మీ ట్రూట్నెస్ ను ఆశ్రయిస్తామని వాపోయారు. గరుగుబెల్లి మండలం కొత్తపల్లి గ్రామము 1 సంవత్సరం పాటు ఈ చెరువుని లీజుకి తీసుకుని పెంచుకుంటామని ఇచ్చారు. ఈ చెరువులో మేము చేపలు పెద్ద చేసి పెంచుకుంటున్నాము. అధిక వర్షాల కారణం చేత చెరువులో నీరు ఎక్కువయ్యి బయటికి వెళ్ళిపోతుంది. ఆ నీటితో పాటు చేపలు కూడా ఎగిరి వెళ్ళిపోతున్నాయి. ఈ సమయంలో గవర్నమెంట్ వారు అందరి కొరకు ఆదరణ పథకము పెట్టారు. దాని ద్వారా మాకు వలలు, చెరువు లోనకి దిగడానికి టెప్పలు మాకు మంజూరు చేశారు. దానివల్ల మేము చక్కగా చేపలు పెంచుకుంటూ మా జీవనం సాగిస్తున్నాం. ఇలాగే గవర్నమెంట్ వారు మా కోసం అనేక పథకాలు పెట్టాలని కోరుకుంటున్నాం.